జినం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్ కోసం ఎక్కువ మంది ఆధారపడేది జీమెయిల్ పైనే భద్రత గోప్యతాపరమైన ఫీచర్ల పరంగా ఇతర ఈమెయిల్ సర్వీసులతో పోలిస్తే జీమెయిల్ మెరుగ్గా ఉంటుంది అంతేకాదు జీమెయిల్ ఖాతాలో గూగుల్ అందించే ఇతర సేవలను యూజర్స్ పొందవచ్చు అయితే ఇటీవల కాలంలో జీమెయిల్ ఖాతాలే లక్ష్యంగా సైబర్ దాడులు జరుగుతున్నాయి దీంతో యూజర్స్ బ్యాంకింగ్ వివరాలతో పాటు ఇతరత్ర ముఖ్యమైన సమాచారం హ్యాకర్లకు చేరిపోతోంది మరి జీమెయిల్ ఖాతా హ్యాక్ అయిందని ఎలా గుర్తించాలి ఒకవేళ ఖాతా హ్యాక్ అయితే ఏం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం జీమెయిల్ ఖాతా హ్యాక్ అయితే సైబర్ నేరగాళ్లు ముందుగా పాస్వర్డ్ రికవరీ ఫోన్ నెంబర్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని మారుస్తారని గూగుల్ చెబుతోంది ఖాతా హ్యాక్ అయిందనే అనుమానం రాగానే చేయాల్సిన మొదటి పని మీ జీమెయిల్లోకి లోకి లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించాలి ఒకవేళ మీరు లాగిన్ కాలేకపోతే ఖాతా హ్యాక్ అయినట్టే మీ ఖాతాను తిరిగి పొందేందుకు జీమెయిల్లో లో అకౌంట్ రికవరీ పేజీలోకి వెళ్లి తర్వాత అందులో ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి దీనికోసం మీరు తరచుగా ఉపయోగించే కంప్యూటర్ బ్రౌజర్ను వాడితే మెయిల్ అని గూగుల్ సూచిస్తోంది తర్వాత జీమెయిల్ మీ పాత పాస్వర్డ్ ను ఎంటర్ చేయమని అడుగుతుంది ఒకవేళ మీకు తాజా పాత పాస్వర్డ్ గుర్తులేకపోతే అంతకుముందున్న పాస్వర్డ్ ను టైప్ చేయాలి అలానే జీమెయిల్ ఖాతాలో అనుసంధానమైన రికవరీ మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేస్తే దానికి పాస్వర్డ్ రికవరీ లింక్ వస్తుంది దాన్ని ఓపెన్ చేసి జీమెయిల్ ఖాతాను రికవరీ చేయొచ్చు ఒకవేళ మీ ఖాతాను ఎప్పుడు ఎక్కడ ఉపయోగించారో తెలుసుకునేందుకు గూగుల్ ఖాతాలోకి వెళ్లి ఎడమవైపు మెనూలో సెక్యూరిటీ సెక్షన్ పై క్లిక్ చేయాలి అందులో రీసెంట్ సెక్యూరిటీ యాక్టివ్ ప్యానల్ ఓపెన్ చేస్తే మీ ఖాతాను ఎవరైనా లాగిన్ చేసినట్లయితే చూపిస్తుంది అందులో చూపించిన డివైస్ మీద కాకపోతే నో ఆప్షన్ సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న సూచనలు పాటించి మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత మెరుగుపరచవచ్చు ఒకవేళ సెక్యూరిటీలో చూపించిన డివైజ్ లాగిన్ వివరాలు మీరు చేసినవే అయితే ఎస్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అలానే మీ జీమెయిల్ ఖాతాకు ఏ ఏ డివైజ్లు లింక్ చేసి ఉన్నాయనేది తెలుసుకునేందుకు సెక్యూరిటీ సెక్షన్లో యువర్ డివైజెస్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మీ జీమెయిల్ ఖాతా లాగిన్ అయిన డివైజ్ల వివరాలు కనిపిస్తాయి ఆ జాబితాలో మీరు ఉపయోగించే డివైజ్ లేకపోతే డోంట్ రికగ్నైజ్ను సెలెక్ట్ చేసి స్క్రీన్ మీద కనిపించే సూచనలు పాటించాలి ఇంకా మీ జీమెయిల్ ఖాతా భద్రతపై అనుమానం ఉంటే వెంటనే ఖాతా పాస్వర్డ్ మార్చుకోమని గూగుల్ సూచిస్తుంది అంతేకాదు తరచూ తాజా పాస్వర్డ్లు మారుస్తూ ఉండాలని చెబుతోంది పాస్వర్డ్లలో నెంబర్లు ఆంగ్ల అక్షరాలు స్పెషల్ క్యారెక్టర్లు ఉండాలని సూచిస్తోంది జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు